అర్జుంటో అన్నయ్య చెప్పన్నయ్య లోపల రారా. ఏమన్నయ్య? అరే నేను నిన్నేం అడగగానే ఒక్క విషయం స్ట్రేట్గా అడుగుతా, ఆన్సర్ చెప్పరా? దేని గురించి అన్నయ్య? నిన్న మామిందికి వెళ్ళిపోయిండ్రా. ఏమో అన్నయ్య, ఏదో కాల్ వచ్చిందని వెళ్ళిపోయాడు. అరే నిజం చెప్పు, మామట్లా సడన్గా వెళ్ళిపోయానంటే నేనేం నమ్మనికి అవలగాని కాదు. నిజమన్నయ్య, ఒట్టేసి చెప్తాను. నా జీవితంలో ఇయ్యాలదాకా నేను ఎవ్వరు నమ్మలేదురా, కానీ నిన్ను నమ్మి నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుని చూసినావా? నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూస్తున్నావు. నా జీవితంలో నా పిల్లమే సక్కలేదు అనుకున్నా, కానీ నా చుట్టూ ఉన్న కొడుకులందరూ ఇట్లనే వచ్చిర్రు. అన్నయ్య, నిన్ను మోసం చేయాలని అనుకోలేదన్నయ్య, అలాగే నీ వదిన ముందు తక్కువ చేయాలనుకోలేదన్నయ్య. అది నాకు ఏ రోజు కరెక్ట్గా కనపడిందిరా, ఈ రోజు కరెక్ట్గా కనిపి నీకే. మామయ్య వదిన వల్లే వెళ్ళిపోయాడు అన్నయ్య. ఏమైందిరా అసలు? సిగ్గు లేకుండా పంది తిన్నాడు తిన్నాడు, ప్లేట్ కడగాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎన్ని మాటలన్నా ఏ మొహం పెట్టుకొని బతుకుతారో ఏంటో. చీ, సరేరా, కూతురు భాషలు దోముతుంది, పోయి సాయం చేయి. పాపం ఎన్నడు కష్టపడలే. వద్దులేరా, మళ్ళా నేను పోతానని తెలిస్తే వాడు ఫీల్ అవుతాడు. ఏదో ఫోన్ వచ్చిపోయిండని నువ్వే చెప్పు. మళ్ళీ ఎప్పుడు వస్తామయ్యా? అందరూ మంచుకున్నప్పుడు మళ్ళీ వస్తా. అల్లుని జాగ్రత్త చూసుకో. సరే వెళ్ళు. చింటూ, అరే సారీడా, ఏమనుకో కోపంలా కొట్టేసినారా? పర్లేదన్నయ్య, గతిలేని నన్ను ఇంట్లోని పెట్టుకున్నావు, కొట్టినా తిట్టినా నువ్వే కదా, పర్లేదు. ఎవరు కావాలి? భరత్ ఉన్నాడా? ఉన్నాడు. మీరెవరు? నేను భరత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని. గర్ల్ ఫ్రెండ్ అంటే? గర్ల్ ఫ్రెండ్ అంటే భరత్ నేను పాస్ట్లో లవర్స్. ఏంటలా చూస్తున్నారు? లోపలికి రానిస్తారా, ఇక్కడే అన్ని క్వశ్చన్స్ అడుగుతారా? లోపలికి రండి. ఇల్లు బానే గట్టిగ్ గట్టిండు. ఇల్లు ఆయన గట్టలే, మా ఇచ్చిండు. ఆయన పీక్ సంపాదించింది ఏం లేదు. ఆయనేం పీక్ సంపాదించకపోయినా మీ అయ్యయితే పీక్ ఆయన చేతిలోనే పెట్టిండు కదా. అంత కోపంగా చూడకండి, వెళ్ళి భరత్ని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతా. దేని గురించో మాట్లాడేది? మీరు భరత్ వైఫ్ అని నాకు తెలుసు, అంత కోప్పడి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎవత్తిది, నాకన్నా ఎక్కువ బల్పు చూపిస్తుంది. ఇది ఓని వాని సంగతి చెప్తా. ఓయ్ హలో, అంత ఆలోచించకండి, కొంచెం కాఫీ ఇస్తారా? మస్తు హెడ్ఏక్ వస్తుంది. ఇక్కడే కూర్చోండి, తీసుకొస్తా. హా అలాగే, భరత్ని కూడా పిలిచి ఇద్దరికి ఒకటేసారి తీసుకురండి కాఫీ. మంచిది. ఏ రేవు, నువ్వెందుకడ? హాయ్ సార్, ఎట్లున్నారు? మస్ హైఫై అయిపోయినావు, మెసేజ్ లేదు, కాల్ లేదు, ఫుల్ బిజీ అయిపోయినావు. అబ్బో మరీ మీ అంత కాదులేండి. ఎట్లున్నావు చిన్ను? ఇట్లున్నా. ఆప్తావా నీ కుళ్ళు జోకులు? ఏమోరా, మీ అన్నయ్య జిఎఫ్ అంట. నీ బాధ భరించలేక హ్యాకింగ్ ఇంటికి తీసుకొచ్చాడు అన్నయ్య. రే, ఏదో ఫ్లోర్ వచ్చింది వదినా, పోయాడ కాఫీ కప్ పెట్టిన తీసుకురా. Thank you.
థ్యాంక్ యూ. ఇంకేంద్రేవో సంగతులు, వెళ్ళప్పుడు మరి చూడాలి, ఇంకా 1 ఇయర్ టైం పడుతుంది. మరీ అందరూ నీ అంత ఫాస్ట్ ఉండరు కదా. చా, డైలాగ్ నాది, నీది కాదు. సాల్తి ఆపు, అయినా నీలాంటోడు దొరుకుంటే ఎప్పుడో చేసుకుంటుండే. ఉన్న లైట్ తీసుకుంటే మరి నాలంటోడు కావాలంటే ఏడంగా వస్తాడు. అవును, నీ వైఫ్ని ఇంట్రడ్యూస్ చేయవా? అరే మర్చిపోయినా, రేవతి ప్రియా నా వైఫ్, ప్రియా రేవతి నా కొలీగ్. మళ్ళా రేవన్ పిలుస్తున్నావేంది? అప్పట్లో నేను అట్లా పిలుస్తుండే తనని. అది ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు అట్లా పిలుస్తున్నావని అడుగుతున్నా. పర్లేదు, రేవతి అనే బిలు. సారీ రేవతి. అవును, నాకు ఒక్క విషయం చెప్పు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న నీ వైఫ్ని ఒక్క దగ్గర కూడా మెచ్యూర్గా కనిపించట్లే. మెచ్యూరిటీయా అంటే? దానికి అది లేదులే రేవతి. తెలుస్తుంది. ఏంది చూస్తున్నా, నకరాలు చేసినో? నిన్ను ఇంటి లోపలికి రానిచ్చుడే పెద్ద గొప్ప. ఓ హలో, మాటలు సక్కారాని, నువ్వు భరత్తి పెళ్ళానివేమో, నాకు 1% కూడా లెక్కలకు రావు. రేవతి ప్లీజ్ లోలొద్దు, మనం బయట కలుద్దాం. ఛీ, నీ వైఫ్ ది మరి ఇంత చీప్ మెంటాలిటీ అనుకోలేదు. ఏయ్ చీప్ అవరే. యా ఒక్క నిమిషం రేవతి, ప్లీజ్ మనం బయట మాట్లాడుకుందాం. ఏమనుకో, సారీ. ఛీ, అదెవరో నా ఇంటికి వచ్చి అనేసి మాటలు అంటుంటే నువ్వు నోరు తెరుచుకొని చూస్తున్నావా? అరే అవలదానా, కొద్దిగానా సిగ్గునదా అని నీకు ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎట్లా మాట్లాడకూడదు తెలియదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఆలోచించావా నువ్వు? ఏంది వాయిస్ ఎక్కువ చేస్తున్నావు? ఆ చేస్తా, బరాబర్ చేస్తా, ఏం బిక్తావు ఇప్పుడు? అసలు దానికున్న మెచ్యూరిటీ ఇలా 1% ఉన్నా కూడా మనం ఇట్లుండకపోతుండే. ఏంది మెచ్యూరిటీయా? మెచ్యూరిటీ అంటే పక్క వాళ్ళు మనల్ని బాధ పెట్టినా కూడా నోరు మూసుకొని ఉండడం. అది నాకు చేత కాదు. ఇంకేం చేతనైతుంది నీకు? నా అనుకునే వాళ్ళని ఏడిపించుడా? ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు నా వల్ల? ఏ ఒర్లక్, ఇప్పుడు చెప్తున్నా నేను, రేపటికెళ్ళి నేను ఆపోరుతోటే ఉంటా. నీ అసడు దాంతో నేను అస్సలేగలేను. అచ్చా అవునా, నువ్వు ఎట్లా పోతావు నేను కూడా చూస్తా. చూడక వస్తావా? నేను గిట్లా చూస్తా. మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేటుగాడు. సో కింద బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా గట్టి కొట్టండి. భరత్ ఉన్నాడా? నేను భరత్ ఎక్స్పెక్ట్. యాక్షన్. భరత్ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? ఎందుకేంటి పిల్ల? రోలింగ్ యాక్షన్. నువ్వెందుకు నమ్మినో తల్లి. రోలింగ్ యాక్షన్. రోలింగ్ యాక్షన్. ఏంది వాయిస్ ఎక్కువ చేస్తున్నావు? చేస్తా, బరాబర్ చేస్తా. ఏం బిక్తావు? అసలు దానికున్న మెచ్యూరిటీలో 1% ఉన్నా మనం ఇట్లా ఉండకపోతున్నాయి. రోలింగ్ బ్యాటరీ బ్యాటరీ పెట్టిన ఎందుకు? చెప్పు. రోలింగ్ యాక్షన్. 3 వస్తుంది యాక్షన్. ఏ ఓర్లకు, రేపటికి వెళ్ళి పోయి నేను ఆపోతాను. యాక్షన్. సెకండ్ యాక్షన్. రోలింగ్ యాక్షన్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. గర్ల్ ఫ్రెండ్ అంటే నార్మల్. రోలింగ్ యాక్షన్. సుశీల్ గారి ఇలా కదా ఇట్లుంది. మీరేం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నీ మామని చూస్తే మస్తు జారనిపిస్తుందిరా, ఇంట్లోకి ఎందుకు రానిసలేరు? ఇన్నావా? పీర్చినావా? అందుకే భయపడేది. అస్సలు తప్పలేదురా. ప్రియా నువ్వు ఓకే కదా? ఏమైందండి? నేనే తిను. సిగ్గు లేకుండా 10 తిన్నాడు తిన్నాడు. ప్లేట్ కడగాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు.
అమ్మా, నాకు తెలుసమ్మా నాకున్న ప్రాబ్లం నీకు ఇబ్బంది అని. ఇంకోసారి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టానులే. ఎన్ని మాటలన్నా ఏ మొహం పెట్టుకొని బతుకుతారో ఏంటో. చీ అయ్యా, మళ్ళీ ఎప్పుడు వస్తామయ్యా? అందరూ మంచుకున్నప్పుడు మళ్ళీ వస్తా. అల్లుని జాగ్రత్త చూసుకో. అలాగేమయ్యా. అరే ఫోన్ కూడా లేపుతలేడ్రా, ఏమర్జెంట్ రా. ఏమా అని అన్నా, పర్సు పోయింది, 10 రూపాయలు ఇస్తే 10 మందిని అడుక్కొని మా ఊరు పోతా. చూడ్డానికి కాల్చేతులు మంచిగా ఉన్నాయా? అడుక్కోవడానికి సిగ్గులేదా? వెళ్ళి దెంగేయి.